మా తండ్రి డెత్ సర్టిఫికెట్లను మార్చి మాకు సంక్రమించిన భూములను కొంతమంది కాజేయాలని ప్రయత్నిస్తున్నారని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి మాజీ పట్వారి కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పట్వారిగా పనిచేసిన రానోజీ లక్ష్మీకాంతం కూతుళ్లు గోవిందమ్మ సంధ్యారాణి ఆర్సీపురంలో ప్రెస్ మీట్ ఏర్పాట్లు చేసి తమ గోడును వెల్లుబూసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి అయిన లక్ష్మీకాంతం 1997 ఏప్రిల్ 3న హార్ట్అటాక్ తో చనిపోయారని కానీ తమ తండ్రి భూములపై కన్నేసిన కొంతమంది ఆయన మరణం 2004లో జరిగిందని తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. 2004 కంటే ముందు తమ తండ్రి మరణాన్ని స్థానిక పంచాయతీలో రిజిస్టర్ చేశామని అధికారులు పంచనామా చేసి అన్ని ధృవీకరణ పత్రాలు అందించారని పేర్కొన్నారు. ఆ విషయానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. 1997లోనే చనిపోయిన వ్యక్తిని 2004లో మరణించినట్లుగా చూపిస్తూ తమకు సంక్రమించిన భూములను కాజేయాలని కుట్రలు చేస్తున్నారని వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అటు అధికారులను ఇటు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు సంధ్యారాణి. మా అత్తగారు సింగపూర్, మా అమ్మ వాళ్ళది నాగులపల్లి, స్టేషన్ నాగులపల్లి. మా నాన్న పేరు లక్ష్మీకాంతం. అంటే మా నాన్న చనిపోయింది 97లో చనిపోయిండు, 3వ తారీఖు 4వ నెల 97లో చనిపోయిండు. అంటే మా అన్న చనిపోయింది, అన్ని తెల్లారు అన్ని సంస్కారం అన్నీ ఆయన చేసేటివన్నీ మా బాయ్ దగ్గరనే చేసేసినాం. 3 రోజుల తర్వాత మా అమ్మకు కూడా వాస్తులన్నీ మా అమ్మ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేసినాం. తర్వాత ఇప్పుడు 97లో చనిపోతే 2004లో చనిపోయిందని సర్టిఫికేట్ సృష్టించి అదంతా ఆస్తులన్నీ జప్తు చేసుకుంటుండ్రు. అవన్నీ మాకు ఏం చేయకుండా అందుకనే మేము కోర్టుకు పోవాలనుకుంటున్నాము. పోతాము. మా ఆయన చనిపోయింది 2004లో చనిపోయినట్టు సర్టిఫికెట్లు ఉన్నాయి. అవన్నీ 97లో చనిపోయినట్టు అన్ని సర్టిఫికెట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ 4లో చనిపోయిందని అన్ని మాస్టర్లని మోసం చేసి జప్తు చేసుకుంటున్నారు. అవన్నీ కాగితాలు మా దగ్గర ఉన్నాయి కానీ మేము కోర్టుకోవాలనుకుంటున్నాం.